తల వంచండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీదటి మా జీవితాలు ఏ విధముగా తండ్రి మెచ్చుకునదగినవి కాకున్నా మీ కృపచేత తండ్రి ఆది నుండి మానవాళ్ళమైన మమ్మను తండ్రి మీరు కాపాడుతూ మీ కృపచేత మమ్మల్ని రక్షిస్తున్నందుకు తండ్రి మీకు వందనముల దేవ. కృపణ తండ్రి వేదికగా చేసుకుని పాపానికి లైసెన్స్ల తండ్రి దాన్ని ఫీల్ అవ్వక కృప అనేది తండ్రి మీ ప్రేమను మరింతగా మమ్మల్ని దగ్గర చేయడానికని గుర్తెరిగి రోజు రోజుకి తండ్రి మా విధానాలు మార్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఈ గతించిన ఏడాది అంతా తండ్రి ఇన్ని వారాలు మమ్మల్ని కాపాడి సంఘాన్ని తండ్రి ఉద్యమంలో మీరు నడిపిస్తున్నందుకు వందనముల దేవ. ఈ స్థానిక సంఘము ద్వారా అనేక సంఘాలను తండ్రి మీరు బోధించి నడిపిస్తున్నందుకు తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి ఈ స్థానిక సంఘంలో ఏవైతే లోపాలు ఉన్నావో నక్షత్రాల్లో ఎలగాల్సిన మేము తండ్రి, మార్గం తప్పిపోయిన తండ్రి చుక్కలలో ఎలా తయారవుతున్నామో మరికొన్ని సంగతులు మా లోపాలు మేము సరిచేసుకొని తండ్రి మీ కుమారునికి దిక్చూసిగా మేము ఉండడానికి మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మే. జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. సులభమైన పద్ధతిలో కొన్ని సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ సంఘానికి నేను ఇదే చివరి వారం ఇక రావడం, ఇక మరలా రానిక ఈ సంవత్సరానికి, నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చూద్దాం మత్తయి సువార్త ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. మీరేనండి, యేసుక్రీస్తు వారిని ఎతుక్కుంటూ వస్తున్న టైంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చాడు అనడానికి గుర్తేటి నక్షత్రం. ఈరోజు దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం యేసుక్రీస్తుని కనుబరిచేలా ఉందట. ఈ నక్షత్రం యొక్క ప్రకాశించే తత్వం మనకు తెలిస్తే ఆ నక్షత్రాలకి బదులుగా మనం కూడా ఉండాలని మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు వారు భౌగోళికంగా ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారిని చూపించిన నక్షత్రం భౌగోళికమైన నక్షత్రం అయితే, ఈరోజు ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక చింతనలో యేసుక్రీస్తు వారిని చూపించవలసిన నక్షత్రాలు మనమే. మన ప్రకాశం ఏమైతే ఉందో, మన నిలకడ స్థితి ఏదైతే ఉందో ఒకవేళ ఈ సంవత్సరం వరకు మనకు లేకపోతే నెక్స్ట్ ఇయర్ దగ్గరలో ఉంది కనుక మనలో ఉన్న చీకటి బిలములన్నీ దూరం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రకాశం దేనికి సంబంధించి ఉండాలి అంటే నా వెలుగు నన్ను వెలుగుస్తున్న ప్రభువును చూపించేలా ఉండాలి. స్వయం ప్రకాశంగా కనబడుతున్నానే కానీ నక్షత్రముగా కన్నను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడన్న సంగతి నాకు ఎప్పుడూ గుర్తుండాలి. నన్ను నడిపిస్తున్నవాడు ఒకడున్నాడు, నేను నడవాల్సింది ఆయన అన్నదండ్రుల్లోనే, ఆయన అడుగు జాడల్లో నన్ను గుర్తిరిగి నేను చూపించవలసింది ఆయనే. విచిత్రం ఏంటంటే ఎక్కడో ఉన్న నక్షత్రాన్ని చూసి యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చిన వారిని బైబిల్ ఏమని వ్యాఖ్యానించిందంటే జ్ఞానులు అంది. నేను అనుకుంటాను ఈ తరపు జ్ఞానులైతే ఏం చేస్తారయ్యా అంటే జ్ఞానులు కదా ఆర్గ్యుమెంట్ చేస్తారు, తీయండి ప్రతులు, ఇప్పండి గ్రంథాలు,
ఎవరిది ఏదో పోటీగా మాట్లాడండి, ఆ తర్వాత ఏది నగ్గితే అది సత్యమని తేల్చేద్దామని ఈ తరపు జ్ఞానులు అంటారు. కానీ ఆ తరపు జ్ఞానులను చూడండి, జ్ఞాని అన్న పదానికి అర్థం ఏంటయ్యా అంటే ఎండింగ్ మనకు అర్థమవుతుంది, పూజించారు. నిజమైన జ్ఞానపు లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే గుర్తెరిగామో ఇక ఆర్గ్యుమెంట్ మానేసి మనం చేయాల్సింది ఏంటి, వర్షిప్, ఆరాధన. ఆరాధనలో కూడా మనం గుర్తుపెట్టుకోండి, ఆరాధనలో కూడా ఆర్గ్యుమెంట్ చేసేవారు జ్ఞానులు కారు. ఈ నక్షత్రాన్ని ఒకసారి మనం అలా గుర్తుపెట్టుకొని ప్రకటన గ్రంథంలో ఒక నక్షత్రాల గురించి మాట్లాడాడు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఒక సింపుల్ మెసేజ్ జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం ఉంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా అన్నాడు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని తిరుగుతున్నాడట. ఎక్కడ తిరుగుతున్నాడయ్యా అంటే దీపస్తంభాల మధ్య తిరుగుతున్నాడు, 7 నక్షత్రాలు పట్టుకొని. 7 సంఘాలు ఏవైతే ఉండవో అవి సార్వత్రిక సంఘానికి గుర్తు. మీరు గుర్తించాల్సింది ఏంటంటే నక్షత్రాలు ఎవరయ్యా అంటే మీకు తెలుసు, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఎవరు నక్షత్రాలు, ఆయన చేతిలో ఎవరైతే బలముగా ఉన్నారో వారే నక్షత్రాలు. మీకు తెలుసు సుపరిచితమైన వాక్యాలు. దానియేలు గ్రంథంలో మనం చూస్తుంటాం, ఒకసారి ఎందుకన్నా మంచిది ఒకసారి చూడండి, 12వ అధ్యాయం మరల ఇక్కడికి వద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం, 12వ అధ్యాయం మొదటి వచనం, పన్నెండు రెండా 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు, నీతి మార్గమును అనుసరించి నడుచుకుని వారు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములు వలె ఎవరయ్యా అంటే బుద్ధి జ్ఞానములతో నడుచుకొని సత్ప్రవర్తనతో ఎవరైతే కలుగుంటారో వారు అనేకులను దేవుని వైపుకు మళ్ళించే జీవన శైలి కలిగి వారుంటే వారెవరట, నక్షత్రం. ఇలాంటి నక్షత్రాలని ఆయన చేతుల్లో పెట్టుకొని సార్వత్రిక సంఘంలో తిరుగుతున్నాడట. ఎవరు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథంలో రమ్యమైన వాడు, ఆకర్షణీయమైన వాడు ఎవరయ్యా అంటే మనుష్య కుమారుడు. ఎవరా దీపస్తంభాల మధ్య, అనగా ఆ దీపస్తంభాలైన సంఘాల మధ్య సంచరిస్తున్నది ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు, దేవశ్వతుడు. ఆయన చేతుల్లో, ప్రభు చేతుల్లో ఎవరున్నారయ్యా అంటే నక్షత్రాలు ఉన్నాయట. ఆ నక్షత్రాలను పట్టుకుని ఆయన తిరుగుతున్నాడట. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి చెప్పన, స్టార్స్ అని కానీ ఎక్కడో లేవట. స్టార్ ఎవరు? మనమేనట. స్టార్ అయిన మనం ఆయన కనుపరుస్తూ మనం ఉంటే మనల్ని ఆయన చేయబట్టుకొని ప్రతి సంఘంలో తీసుకెళ్లి తిప్పుతాడట మనల్ని. మీకు అర్థమవుతుందో లేదో, అన్ని సంఘాలలో ఆయన బలంగా వాడుకుంటాడు. నువ్వు నక్షత్రంలా ఉంటే, కానీ మనం అలా ఉంటావా? మన విజన్ ఆయన కుడి చేతుల్లో ఉండాలని మనకి ఉండదు, కానీ మన ఆశ ఆయన కుడి చేతుల్లో ఉండాలని ఉండదు. కానీ మన ఆశ ఎలా ఉంటుందో తెలుసా, కమిటీలో లేనండి నేను, అది బాధ. అర్బన్ సిటీలు ఉంటాయా, అర్బన్స్, అందులో పెద్ద పెద్ద సంఘాల్లో బాధ అంటే చెప్పినా నన్ను కమిటీ మెంబర్గా తీసేశారండి, ఇది గొడవ. నన్ను ట్రెజరీగా ఉండడం లేదండి, ఇది గొడవ. ఇంకా సిగ్గేటు చెప్పినా పాంప్లెట్ మీద నా పేరు వేయలేదండి, ఇది సిగ్గే. ఇంకా సిగ్గే అంటే చెప్పిన నా ఫోటో వేయలేదండి, నా అడ్రస్ చూపించట్లేదండి,
నేను అంటాను, నువ్వు కుడి చేతుల్లో ఉండడం ప్రాముఖ్యమా, పాంప్లెట్ ప్రాముఖ్యమా? అసలు నీ విజన్ ఏంటి? అసలు భక్తి ఉందా మనకు చెప్పండి? భక్తి కలిగిన వైఖరేనా మందే? కాదు. ఒక ఆయన ఫోటో చిన్న వేశారట, అంతే ఆయన మీటింగ్ రానని చెప్పేశారు. ఇక ఇటు ఫోటో చిన్నదేసినందుకు. మరొక ఆయన ఏడు చెప్పనా, మొదటి వర్తమానం ఆయనకి ఇచ్చారట, నన్ను మెయిన్ స్పీకర్ అయి మొదటి వర్తమానాన్ని పిలుస్తారా, మీటింగ్కి రానని చెప్పేశాడట. ఎంత విడ్డూరమో చూడండి. నువ్వు ఆయన కుడి చేతిలో ఉంటే ఆయన అన్ని సంఘాల్లో వాడతాడ, ఆ నక్షత్రాలను పట్టుకొని ఆ నక్షత్రాలతో సంఘాల మధ్య ఆయన తిరుగుతానని ఆయన భరోసా ఇస్తుంటే మన ఫోకస్ ఎక్కడుందో చెప్పనా? పాంప్లెట్ల మీద, కమిటీల్లోనూ, ప్రజల మధ్య. ఇంకెప్పటికండి నక్షత్రాలుగా మనం వెలిగేదంటే ఈ బుద్ధి సూక్ష్మమైన ఈ బుద్ధి ఉన్నంతకాలం. ఎన్ని నూతన సంవత్సరాలు గడిచిపోయినా, ఎంతమందికి హ్యాపీ న్యూ ఇయర్ మనం చెప్పినా, మన మార్గం తప్పిపోయిన నక్షత్రాలన్న సంగతి మర్చిపోకండి. మరలా మాట ఎంత బాగుందో ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం, 7 నక్షత్రములు చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. సంఘముతో మాట్లాడుతూ సంఘం మధ్యకి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎవరిని తీసుకుంటున్నాడు అయ్యా అంటే, నక్షత్రాలు పట్టుకుని వెళ్తున్నాడట. ఇంకా మరొక మాట, పోలికగా నక్షత్రాల గురించి మాట్లాడుకుంటూ మొదలు పెడితే 147వ కీర్తనలో ఒక మంచి మాట అంటాడు ఆయన. 147వ కీర్తన 4వ వచనం, త్వరగా 147వ కీర్తన 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టుచున్నాడు. నా పేరు పలానా దిక్కున ఏదో ఉంటారు సార్, సంఘానికి వేస్తారు. ఏంటది శంకుస్థాపన చేసినప్పుడు దాని మీద నా పేరు ఉండడం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక కొలతలో నాకు పేరు పెట్టి పిలిచి నాకు ఒక స్థానం ఇచ్చి సంఘంలో నన్ను వాడేది ఎవరయ్యా అంటే, ఆ ప్రభువు కుడి చేతిలో నేను ఉంటే చాలు. మన విజన్ ఎక్కడుండాలి అంటే ఆయన కుడి చేతిలోకి వెళ్ళాలని ఉండాలి తప్ప, ఆ శిలాపలకం మీద నా పేరేయలేదు, పాంప్లెట్ మీద నా ఫోటో పెద్దదేయలేదు, నన్ను మొదటి వర్తమానానికి రమ్మన్నారు లేదా నాకు మొదటి వర్తమానంగా ఇచ్చి సరి అయిన సమయం ఇవ్వలేదు. నేను అంటాను ఇవి నక్షత్రాలు కాదు, ఇవి సీరియల్ దానిలో బల్బులుగా కూడా పనిచేయరు. నేను అంటాను నేను అసలు ఏంటన్నా మన భక్తి విధానం వాళ్ళది ఏంటి చెప్పండి? మనం ఎట్లా ఉండాలయ్యా అంటే, ఆయన చేత వెలిగింపబడేవారుగా, ఆయన సంఘంలో వాడబడేవారుగా మనం ఉండాలని బైబుల్ ఆశిస్తుంటే, బైబుల్ దేవుడు కోరుకుంటుంటే, మన విజన్ ఏంటంటే చాలా చిన్నగా సండే స్కూల్ లెవెల్ కన్నా దారుణంగా మనం ఆలోచించేది ఈ చిన్న చిన్న వాటి కొరక. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన వెలుగు ఎవరి కొరకు ఉండాలయ్యా అంటే, ఆ నా వెలుగు ఆయన చూపించేలా ఉంటే, నా ప్రకాశం ఆయన కొరకే అయితే, ఒకరోజు నాకు ఎలా ఉంటుంది తెలుసు, పరలోకంలో ఆయనే వస్త్రాన్ని కప్పి, ఆయనే కిరీటం పెట్టి, ఆయన కూర్చుంటున్న సింహాసనం మీద కుడిపార్సని నన్ను కూర్చోబెట్టి, లోకం మొదలుకొని ఇప్పటి వరకు శ్రమ పడుతున్న వారులారా, ఈ లోకం మీదే అనే భరోసా ఆ రోజు నాకు ఆ జీవ కిరీటాన్ని పెట్టడానికి ఆయన ఆశపడుతుంటే, నా ప్రకాశం అంతా ఎక్కడుందో చెప్పనా? డినామినేషన్ కొరకు నా ప్రకాశం, రాజకీయ రంగుల కొరకు నా ప్రకాశం, ఇంకా నేను ఎందుకు వెలుగుతున్నానయ్యా అంటే నా కులం కొరకు నాకు ప్రకాశించడం, ఇంకా దరిద్రం ఏంటో చెప్పనా? నా వంశం కొరకు, నా బంధువుల కొరకు ప్రకాశించడం, ఇంకా దరిద్రం ఏంటో చెప్పనా? ఈ సంఘం ఏదైతే ఉందో ఈ సంఘంలో మొత్తం ట్రెజరీ బాధ్యతలు కూడా నాకు ఇవ్వలేదనేసి రాజమండ్రిలోకి ఆయన ఏమిటో తెలుసు, పోలీసులు తీసుకొచ్చి పాస్టర్ గారిని జైలు పెట్టించేశాడు గొడవ లేకుండా. ఎంత దారుణమో చూడండి. ఏటయ్యా మీ ప్రకాశం అంటే, నువ్వు దేని కొరకు వెలుగుతున్నావు? రాజకీయం కొరకు వెలుగుతున్నావా? చాలామంది చేసే తప్పేంటి చెప్పనా? సంఘానికి రాజకీయ నాయకులను తీసుకొచ్చి జరుగుతూ జరుగుతున్న ప్రార్థనలు కూడా ఆపేసి, బోధిస్తున్న ప్రసంగాన్ని కూడా ఆపేసి, వాళ్ళు ఏదికి లెక్కించి సంఘానికి ఉన్న మహిమ, దేవునికి దిక్చూసి కొనే దీపస్తంభాన్ని వారికి సమయాన్ని ఇస్తూ ఉంటుంటే, నీ ప్రకాశం ప్రభువు కొరక, రాజకీయ రంగులు కొరక.
నేను మరలా చెప్తున్నా, మీరు దేని కొరకు ప్రకాశిస్తున్నారో? కులం కొరకు ప్రకాశిస్తున్నారా? ఎలా ఉన్నాయి చెప్పరు? కొన్ని సంఘాలు కుల సంఘాలు ఉన్నాయి తెలుసా? కులాన్ని బట్టే సంఘాలు, కులాన్ని బట్టే సంఘం నడుస్తుంది. ఎంత విడ్డూరం అంటే ఆ కులపు వారు ఆ కులంలోనే ఉండాలి. ఇక క్రైస్తవుల మీరు నక్షత్రాల లిస్టులోకి వస్తారా? క్రైస్తవులకి క్యాస్ట్ ఏంటి అసలు? క్రైస్తవులకి క్యాస్ట్ అంటే వాడు క్రైస్తవుడు కాదు, వాడు ఇంకా క్యాస్ట్లో కొట్టుకుపోతున్నవాడే. ఇంకా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ కొరకు ప్రకటించేవారు ఎవరైతే ఉన్నారో, ఇంకా భవిష్యత్తులో మా తరతరాలే వేయాలని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, మీ అందరికీ చెప్తాను, మీరు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఇంకా కృప కింద మనం బ్రతికేస్తున్నామే కానీ నూతన సంవత్సరంలో ఇన్ని మచ్చలు పెట్టుకొని మన కుడి చేతిలో ఉండాలన్న సంగతి మర్చిపోయి ఎంత దారుణ అతి దారుణంగా బ్రతుకుతున్నామో చూడండి. ఇలా ఉంటే నేనెక్కడ చూపించగలను ప్రభువుని? ఇలా ఉంటే నా వెనకొస్తున్నవాడిని ఎలా కనుపరచగలను? ఇలా ఉంటే రాబోతున్న ఆ మెసేజ్ నేను ఎట్లా చూపించగలను? ఆ రోజు ఆ నక్షత్రం సరిగ్గా వెలిగింది కనుకే జ్ఞానులను తీసుకొచ్చి యేసుక్రీస్తు ముంగిట ఆరాధనకి అర్హులుగా మార్చింది. నేను ఇలా ఉంటే నా ప్రభువుని నేనేం చూపించగలను? నేను ఇలా ఉంటే నా ప్రభువుని నేనేం కనపరచగలను? నా ప్రభువుకి ఒక దిక్చూసిగా నేను ఎట్లా ఉండగలను? అందుకే మీరు అర్థం చేసుకోండి, ఎట్లా ఉండాలయ్యా మనం అంటే ప్రభు యొక్క కుడి చేతిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలట. మన వెలుగు మనకి ఏమైతే ఉందో ఆ వెలుగు ప్రభు కొరకైతే ప్రభు ఒకరోజు నాకు నూతనమైన పేరు పెట్టి పిలిచా, నూతనమైన పేరు. ఆయన పేరు పెడతా అంటే నాకు పేరు లేదని ఏడుస్తుందంటే నన్ను ఏమనాలి చెప్పండి? అసలు మామూలుగా మనలో మనమాట, ఆయన కొత్త పేరు పెట్టి నన్ను పిలుస్తానంటే నాకు పేరు లేదని నేను ఏడుస్తున్నానంటే నన్ను ఏమనాలి అసలు? ఎంత ఫూలిష్గా నేను ఆలోచిస్తాను చూడండి. నేను అనుకుంటాను ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయంటే దేవుని బాగా అర్థం చేసుకోకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సార్వత్రిక సంఘంలో లేస్తుంటాయి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే రోజు రోజుకి నూతనంగా ఆయన అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నామో ఆయన మనకు దగ్గరయ్యే కొలది మన చీకటంతా దూరం జరుగుతుంది. ఆయన కృప మనల్ని వెంబడించే కొలది ఆయన ప్రేమకు బానిసలుగైన మనం మనలో ఉన్న గొరుకైన స్వభావాలన్నీ మనం మానుకునే ప్రయత్నం చేస్తాం. దేవునికి దూరముగా జరిగి ఇలాంటి లక్షణాలు మనం పెట్టుకుని నూతన సంవత్సరంలోకి ఆరిపోయిన నక్షత్రంగా ప్రకాశించి మహాశబ్దంతో చెప్తాం, మేము చాలా వెలిగిపోయామని గత సంవత్సరం అంది. ఏమి వెలుగో? ఏమి వెలగలా? వెలిగింది లేదు, ప్రభువును చూపించింది లేదు. అయినా మనం చెప్పేది ఏంటి చెప్పనా? హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంట. ఏది చెప్పండి, ఇంకా మంచి మాట మాట్లాడుతున్నారు, త్వర త్వరగా ముగించుకుందాం. యూదా పత్రిక మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం 13వ వచనం. యూదా పత్రిక 13వ వచనం, తమ అవమానమును నురుగ ఎల్లగ్రొక్కు వారై సముద్రము యొక్క ప్రచండమైన హలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. చూసారా ఎలా ఉన్నారట? వారు ఎలా పోలుస్తున్నాడు చూడండి. తమ అవమానము నురుగ వెళ్ళగ్రొక్కు వారే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎలా ఉన్నారట? మార్గం తప్పిపోయారట. చుక్కలే, నక్షత్రాలే, కానీ మార్గంలో లేని నక్షత్రం. వింతైన మాట ఏమైనా చెప్పినా దైవజనులే, కానీ మార్గంలో లేని దైవజనులు. ఏం చేద్దాం మరి, ఇంకా ఓడింగ్ ఆయనకు వచ్చింది. ఇక దైవజనులుగానే పిలువబడతారు కానీ మార్గంలో లేని దైవజనులు, ప్రభువును చూపించలేని దైవజనులు. నక్షత్రమే కానీ ప్రభు కొరకు ఎలిగే నక్షత్రం కాదు. మార్గం తప్పిపోయి తిరుగుతున్న నక్షత్రాలు, మార్గం తప్పిపోయి ఎవరబ్బా మార్గం తప్పిపోయి తిరుగుతున్న నక్షత్రాలు ఈ పత్రికలు అంటే దేవదూతలు ఉన్నాయి. సుధుమ గుమర్ర మనుషుల్ని ఉటంకిస్తూ మాట్లాడుతూ ఎవరా నక్షత్రాలు అంటే బిగ్గెస్ట్ క్యారెక్టర్లు మూడు జీవిస్తాడు. ఎవరు వారు? కయ్యేను, కోరాహు, బిలాము. ఈ మూడు నక్షత్రాలు ఏమయ్యాయి అంటే మార్గం తప్పి తిరిగిపోయి. ఇప్పుడు నేను అంటాను, ఈ ముగ్గురి కొలత మనం అలా తెచ్చుకుంటే ఈ ముగ్గురులో ఉన్న స్వభావం ఏ ఒక్కటి నాకు లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అనుకుందాం. ఒకవేళ ఏదన్నా లోపం నాకుంటే ప్రభువా
ఈ న్యూ ఇయర్లోకి అడుగు పెట్టే ముందు నాలో ఉన్నవి ఇవి తీసే ప్రభు అని బతిమలాడుకుందాం. చూద్దాం ఒకసారి ఫస్ట్ పర్సనాలిటీ, చూద్దాం ఒకసారి ఎవరు వీరు. 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారి కయ్యేను నడిచిన మార్గమును నడిచిరి బహుమానము పొందవలనని. బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆత్రముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. చూడండి, వీరి గురించి మాట్లాడుతూ ఆ టెక్స్ట్ కొనసాగుతున్నప్పుడు అంటున్న మాట, మార్గము తప్పు తిరుగు చుక్కలు, చుక్కలన్నా నక్షత్రాలన్నా ఒకటే. వీరిని గురించి మాట్లాడుతూ కయ్యేను అన్నాడు. అంటే మార్గం మనం తప్పిపోతున్నాడని గుర్తు ఏంటంటే, ఏదో ఒక బలహీనత ఉండడమే మార్గం తప్పి. బైబిల్ చూడండి, దిక్కులు చూడకండి. మార్గం తప్పి తిరగడం అంటే ఏదో ఒక బలహీనతలో ఉండడమే మార్గం తప్పి తిరగడం. అది డబ్బా, అధికారమా, పేరు కొరకు పాగులాట, స్త్రీ వ్యామోహమా, లేకపోతే అధికారం చెలాయించాలనా, లేకపోతే కులగజ్జ, లేకపోతే వంశం పిచ్చ, రాజకీయ పిచ్చ, పేరు పిచ్చ, ఏ పిచ్చ అయితే ఉందో సంఘంలో ఉన్న విశ్వాసి, నువ్వు ఎక్కడికి పోతున్నావు తెలుసా? మార్గం తప్పిపోతున్నావు అన్నాడు. మార్గం తప్పిపోతున్న నక్షత్రాల్లో ముగ్గురు మేజర్గా మనకు కనబడుతుంది, కయ్యేను, కోరాహు, బిలాము. కోరాహు కయ్యోనికి, కయ్యను ఒకసారి చూద్దాం. కోరాహుకు ముందుగా కయ్యను, కయ్యను బాధ ఏంటి చెప్పండి? దేవుడు నా అర్పణ తీసుకున్నాడా తీసుకోలేదని బాధ కదట, మీకు అర్థం అవ్వాలి. దేవుడు నా అర్పణ తీసుకోలేదని బాధ కాదు, నా అర్పణ అంగీకరించలేదని బాధ కాదు. మరి ఆడి బాధ ఏంటి? నా తమ్ముడు అర్పణ నచ్చింది, అది ఆడి బాధ. చూసారా, మార్గం తప్పు తిరిగిన నక్షత్రాలంటే ఏంటంటే, నేను దేవునికి నచ్చకపోయడానికి బదులు ఎవడైనా దేవునికి నచ్చితే, వాడు నాకు నచ్చని స్వభావం నాకుంటే, నేను ఎవరిని? కయ్యేనికి తమ్ముడిని. గుర్తెట్టుకోండి, మరలా చెప్తున్నా, నేను నా అర్పణ లేదా నా స్వభావం దేవునికి నచ్చడానికి బదులు, నా స్వభావం దేవునికి నచ్చలేదన్న ఏడుపుకు బదులు ఎవడైతే దేవునికి నచ్చుతున్నాడో వాణ్ణి చూసి నేను ఏడిస్తే, నేను ఎట్టివాడిని తెలుసా? కయ్యేను మార్గం తప్పిపోయిన నక్షత్రమే. ఇంకా వింతేంటి చెప్పనా, ఎవరైనా మనకన్నా గొప్పగా దేవుని చేత వాడబడుతున్నప్పుడు వాణ్ణి చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావంటే నువ్వెవరివి? మరలా అధ్యక్ష వెనక్కి వస్తా. ఎవరైనా మనకన్నా గొప్పగా మన కళ్ళ ముందున్నవారు, లేదా మన సహోదరులు, లేదా మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన పెద్దనలు, లేదా మన పెదనాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గొప్పగా వాడబడుతున్నారో, వాడబడుతున్న వారిని చూసి నువ్వు వారవలేక గుసగుసలను స్టార్ట్ చేసావంటే నువ్వెవరివి? కయ్యేనివి. మరలా చెప్తున్నా, నువ్వెవరివి? దారి తప్పిపోయిన నక్షత్రానివి. వాడు ఏం చేశాడయ్యా అంటే, మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. కయ్యేది ఏమన్నా తాగి తాగి పడిపోయాడా? ఆన్సర్ చెప్పండి. పళ్ళా. వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. దొరకలా. దొంగతనం చేస్తూ ఏమన్నా దొరికాడా? దొరకలా. మరి ఏ విషయంలో తప్పిపోయాడు? తనకన్నా ఇంకొకడు దేవుడికి నచ్చుతున్నాడని అసూయ పడిపోడు. అంటే అసూయ మార్గం తప్పిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అసూయ, ఒకడు ఒకని నేను చూసి ఇష్టపడలేకపోతున్నట్టు, అది నా భార్య అయినా, నా కుటుంబ సభ్యులైనా, నా సహోదరులైనా, చివరికి సంఘ విశ్వాసులైన సహోదరులైనా, ఎవరిని చూసినా ఒకరు నాకు నచ్చట్లేదంటే, నేను చెబుతున్నాను, ఈ న్యూ ఇయర్లో మనం అడుగు పెట్టడానికి అర్హతకు బదులు ఉగ్రత ఇంకా మీదకు తెచ్చుకుంటాం, ఇంకా మీదకి. నేను అంటాను, ఒకవేళ మీకు ఇలాంటిది ఏదన్నా ఉంటే, పోయి నాకున్నా మీకున్నా ఎవరికున్నా మనం చేయాల్సింది ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోనికి ఒకరిని చూసి కుళ్ళిపోయే బుద్ధి నాలో ఉంది, వాడిని తీసే ప్రభు అని ప్రార్థన చేసి నూతనంగా అడిగేయండి నూతన సంవత్సరంలోకి. ఒప్పుకుంటారు ఇలాంటిది? అప్పుడు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్, నిజమే బ్రదర్ నాలో ఒక గొరుకైన స్వభావం పోయింది, ఇప్పుడు నేను చెబుతున్నా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి.
అవేమీ లేకుండా మన అహంకారంతో ఒకరిని మనం దూషిస్తూ బతికేస్తున్నామో, బాగున్నవాడి మీద కూడా కయ్యేనలా బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నామో, నేను చెబుతున్నా కయ్యేనన్న మాట ఏంటి చెప్పనా, అయ్యో ఈ శిక్ష ఎంత ఘోరమైనది అన్నాడు, ఇది భరించలేనిది అన్నాడు. అంటే ఏమైందయ్యా వాడికి అసూయ వల్ల, అంటే ఇది నేను భరించలేనంత దోష శిక్ష అన్నాడు. అన్నాడా నేను భరించలేనంత దోష శిక్ష అంటే ఏమవుద్దయ్యా అసూయ వల్ల, అంటే భరించలేనంత శిక్ష వస్తుంది గుర్తుపెట్టుకోండి, భరించలేనంత వస్తుంది, భరించలేనంత. కయ్యేని గారికి అర్థం కాలేదా, వాడికి దేవుడు చక్కగా చెప్పాడు, రా అట్లా వద్దురా, నీలో ఉన్న లోపాలు సరి చేసుకో, నీలో వైఖరి మంచిది కాదు, నువ్వు సత్క్రియ చేయి తలెత్తుకుంటావు, సత్క్రియలు చేసేవాడిని చూసి ఏడుస్తావు ఎందుకని చెప్పాడు. ముందే చెప్పాడు లేదు ఎవరికి, కయ్యానికి ముందే చెప్పాడు, ఆ చేస్తున్నవాడిని చూసి ఏడుస్తావు ఎందుకు, నువ్వు సత్క్రియ చేయి నువ్వు తలెత్తుకుంటావు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న చెప్పాడు యోసేపు కొరకు, యోసేపును చూసి ఏడుస్తున్నాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అన్నలు కూడా ఏడ్చారట, వాడిని చూసి ఏడ్డం కాదు, వాడికిలా నువ్వు ఉంటే నువ్వు కూడా ఎవరికి నచ్చుతావు, ఈ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు, బాగున్నవాడిని చూసి ఆడవడం కాదు, వాళ్ళ నేనుంటే నేను కూడా బాగుంటాను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ దేవునికి దగ్గర కొట్టి దేవుడు కూడా నన్ను బలముగా స్వీకరిస్తాను గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా ఆయన కుడి చేతి ఆస్తం, ఆయన కుడి చేతిలో నక్షత్రముగా నేను ఉంటాను గుర్తుపెట్టుకోవాలి. కానీ అలా ఎలుగుతున్న వాడిని చూసి మనం ఆరిపోయాలి అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, కయ్యని అన్నాడు ఆరిపోయేంత శిక్ష నాకు వచ్చింది అన్నాడు, నేను భరించలేను, అందుకే నేను ఇటు పోవాలి నాకు అర్థం కావట్లేదని వాడు తెచ్చుకున్న శాపం ఏంటి చెప్పనా, నీకు స్థిరత్వం లేక దేశదిమర అయిపోతావు అన్నాడు. అంతే, ఏమైపోయాడు, కుదురలేదు జీవితానికి, ఎవరికి, కయ్యానికి. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అలా తిరిగి ఇలా తిరిగి కోట్ల కట్టి అవి కట్టి బారిలు బారిలు పెళ్లి చేసుకుని రకరకాలు అయిపోయి స్త్రీతత్వం గుడారాల మీద పిచ్చి రకరకాలు పెంచుకుని సంగీతాలు మానసిక ఉల్లాసానికి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ట్యూన్స్ పుట్టించుకుని లాస్ట్కు సాధించింది ఏంటి అంటే జలప్రలయం వచ్చి అందరం కొట్టుకుని పోయిందట. చూసారా వెలగాల్సిన వారు ఏమైపోయారయ్యా అంటే జలప్రలయంలో వెలవెలపోయి కొట్టుకుపోయారు. ఏం సాధించారు వారు పిల్లలు, పిల్లలు నేను అంటున్నాను మరలా, కయ్యేనిలా మనం ఉండొద్దని యోధా గారు చెబుతున్నారని చెబుతున్నా. ఎవరయ్యా మార్గం తప్పిపోయి తిరుగుతున్న నక్షత్రాలు అంటే ఎవరు, ఫస్ట్ పర్సనాలిటీ ఎవరు, కయ్యేను. నెక్స్ట్ బిలాము, ఎవరట బిలాము, ఓ రెండు ఎగ్జాంపుల్ చెబుతాం కయ్యేను గురించి. అసూయ ఎదుటివారిని చూసి మనకు వస్తున్నప్పుడు మనకు ఉగ్రత ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకు చెప్పడా, 13వ వచనంలో ఒక మాట ఉన్నది, వారు కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి. తప్పిపోయి తిరుగుతున్న వాళ్ళకి వచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటి, అదిరిపోద్ది గిఫ్ట్, తగలడిపోద్దట గిఫ్ట్ ఏంటిది, గాఢాంధకారం. తప్పిపోయి తిరుగుతున్న వారికి దక్కేది ఏంటి అంటే గాఢాంధకారం ఎదురు చూస్తుంటుందట. అంటే భౌగోళికంగానూ మనశ్శాంతి ఉండదు, చనిపోయిన తర్వాత కూడా ఆత్మకి శాంతి దొరకదట. ఇంకా ఏమంటున్నాడంటే, కయ్యేని గురించి మనం మాట్లాడుకుంటే వాడికి అసూయ కలుగుతుంది తమ్ముడిని చూసి. అంటే తమ్ముడు ఎందుకు నచ్చలేదయ్యా అంటే, ఒక సామెత ఉంది తెలుగులో, ఏమిటా సామెత, మీరు కొడితే కొట్టండి కానీ మా తోటికాళ్ళ ముందు కొట్టకండి అన్నదట. ఎవరు, హౌస్ మినిస్టర్ ఎవరు, ఆవిడ భార్యలు, మీరు కొడితే కొట్టండి వాడు ముందు కొట్టకండి అంటే ఈవిడ బాధ ఏంటల్లా, కొట్టినందుకు బాధ కాదు ఆడు నవ్వుతుందని బాధ. అలాగే దేవుడే నన్ను స్వీకరించలేదన్న బాధ కాదు, మరి వాడు దేవుడికి నచ్చేస్తున్నాడని బాధ. నేను అంటాను సార్వత్రిక సంగమా, ఇలాంటివి మీలో ఉంటే ఎవరిలో అయినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటున్న వారిని అందరికీ చెబుతున్నాను, దేవుని పక్షంన ఒకవేళ మనలో అలాంటివి ఉంటే సరి చేసుకుందాం. నిజంగా ఒక మాట, ఒక పర్సనాలిటీ గురించి మనం చెప్పాలి. పెద్ద పాస్టర్ అమ్మగారు ఆవిడ చాలా సీనియర్, ఆవిడ ఎంత సీనియర్ అంటే వారందరి చేత గౌరవింపబడుతున్న జంట, మీ గతంలో కూడా చెప్పాను, అందరి చేత గౌరవింపబడుతున్న ఆ జంట ఎవరైతే ఉన్నారో పెద్ద సీనియర్ పాస్టర్ గారు, ఆయన సీనియర్ పాస్టర్, వాళ్ళ దగ్గర జూనియర్ విశ్వాసిగా బ్రతుకుతుంది ఒక ఆవిడ. దేవుడు ఏం చేశాడంటే సీనియర్ పాస్టర్ అమ్మని జూనియర్ జూనియరు ఎవరైతే విశ్వాసం ఉన్నారో వీళ్ళిద్దరికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు. ఏమిటా గిఫ్ట్ అంటే, విశ్వాసికట లోకరక్షకుడు పుడతాడని చెప్పాడట,
పాస్ట్రమ్ కట ఆ విశ్వాసుకు పుట్టిన కొడుకు ముందు నీకు పుట్టిన కొడుకు పైలెట్టుకో ఉంటాడు అన్నాడట. పాస్ట్రమ్కి ఎలా ఉండాలి మనమైతే చెప్పండి, ఎలా ఉండాలి చెప్పండి. అప్పటి వరకు పాస్ట్రమ్మ గారి దగ్గర విశ్వాసులో ఉన్న ఈవిడ, జనరల్గా బ్రతుకుతున్న ఈవిడ, ఎవరైతే ఆ విశ్వాసం ఉందో ఆమె గర్భాన్ని సృష్టికర్తే పుడుతున్నాడు అన్నప్పుడు నిజానికి ఎలా ఉంటుందయ్యా అంటే, మీరు గమనించండి, మనమైతే నీకు ఎంత వచ్చింది అందం, మనమైతే ఏం చేద్దని చెప్పండి, నిజంగా ఓపెన్గా మాట్లాడండి. మన కిందున్నవారు మనకన్నా దేవుని చేత దీవింపబడి మనకన్నా బాగుండి మనకన్నా దేవుని పరిచయం చేసేలా ఉంటే ఆ రోజు మరే గారిని మనమైతే ఏం చేద్దు అని చెప్పినా ఎలా కంటో నేను చూస్తాను అంత. కానీ ఎలిజబెత్ ఎంత గొప్ప గుణం కలిగిన సుగుణాలు కలిగిన స్త్రీ, చూడండి మంచి సుగుణాలు కలిగిన స్త్రీ, మరే గారు వచ్చినట్నే లేచి నిలబడి నా ప్రభువును కంటున్న కన్న తల్లి నీకు ధన్యవాదములు అన్నదట. అది కదా సీనియర్స్కి ఉండాల్సింది. అంటే ఒకరు మనకన్నా బాగున్నప్పుడు, ఒకరు మనకన్నా దేవుని చేత దీవింపబడుతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలయ్యా అంటే వారిని బట్టి దేవునికి మనం ప్రైజింగ్ చేయాలట. ఆ రోజు ఎలిజబెత్ ఏం చేసిందయ్యా అంటే మరే గారిని పొగిడింది. నేను ఎంత సీనియర్ని, నువ్వు జూనియర్, నువ్వు దేవునికి నచ్చడం ఏంటి, నచ్చితే నేను నచ్చాలి లేకపోతే లేదు, నువ్వు నచ్చడం ఏంటి అని గొడవ పెట్టలేదట. నా గర్భంలో ఉన్న శిశువే నీ వందనం వచ్చిన విని గంతులేస్తున్నాడు తల్లి, మహాతల్లి అన్నట్టు సంబోధించిందట. అసూయి పడలేదట. నేనంటాను ఒకవేళ మనకన్నా చిన్నవారు అయ్యి ఉండొచ్చు, ఏమి సండే స్కూల్లో ఉండేవారు అయ్యి ఉండొచ్చు, వాడు మనకన్నా బాగా మాట్లాడొచ్చు, మనకన్నా దేవుని కొరకు నిష్ఠగా బ్రతకొచ్చు, మనకన్నా ఆత్మ తీవ్రతతో సంఘాన్ని నడిపించే గుణ లక్షణాలు వాడుకుండొచ్చు. అలాంటి టైంలో మనం చేయాల్సింది ఏంటి చెప్పినా, జాగ్రత్తగా చేయర తమ్ముడు అని వాడిని ఎంకరేజ్ చేయాలి మనం. బాగా చేయర నా కొడుకు అంతటా వాళ్ళ ఆంటి వాడవని నన్ను ఎంకరేజ్ చేయాలి. కానీ వాడిని ఏం చేస్తాం, వాడిని ఏం చేస్తాం, నిజంగా చెప్పండి మాట్లాడండి, నూతన సంవత్సరంలో అడిగడం నా అబద్ధాలు ఆడకండి. ఏం చేస్తాం మనం అయితే, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, ఎక్కడ కనబడికండా చేస్తాం. నేను మరలా చెప్తున్నాను, కయ్యేని లాంటి స్వభావం ఉండి తమ్ముళ్ళు లాంటి వారిని కనబడకుండా చేయడానికి మడ్రలు ప్లాన్ చేశారు ఆ తరపు కయ్యేని వారు. నేను అంటాను ఈరోజు ఆత్మీయంగా మనం ఎవరినైనా చంపేస్తే, నేను చెప్తున్నాను మనం పట్టజాలనంత ఉగ్రత మన మీద పడిపోద్ది చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి చెప్పనా, డాడీ ఎలాంటి పని అప్పగించాడంటే తన తండ్రి ఎవరికి, తీసుకెళ్లి గొర్రెలు గాయమన్నాడట. తీసుకెళ్లి గొర్రెలు గాయ అందరినీ గవర్నమెంట్ జాబులు ఇచ్చి ఆర్మీలో పెట్టాడట. ఈ అబ్బాయిని చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి ఎక్కడ మేపట్టినాడు, చిన్న వయసు కదండి ఆడుకునే టైంలో గొర్రెలు ఇచ్చి పంపించేశారంటే ఎవరు అత్తగాడు దావేది. అందరూ ఎలేసి చూసినట్టే తండ్రి ప్రేమకి దూరంగా ఉండి ఆ పశువులు వెనక తిరగడి, ఎప్పుడన్నా ప్రేమగా మాట్లాడదామంటే అన్నలో సరదాగా ఏదన్నా చూద్దామంటే అన్నలో ఓ కసుబుస్సు అనిపోయి చివరికి ఎవడో సపోర్ట్ చేయకపోయి తనలో ఉన్న ఆత్రుతను ఎప్పటికప్పుడు అనిసేసి దూరం చేసి అడుగులు పాలు చేసేసినా, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ బిడ్డ దేవుడి కొరకు ఎలిగేలా ఉండేసరికి దేవుడు ఆ గుంపులోంచి లాక్కొచ్చి బయట నిలబెట్టాడు. మనకుండే జాడ్యం ఏంటి చెప్పనా, నాకు చాలా టాలెంట్ ఉంది బ్రదర్, ఎవరు ఎంకరేజ్ చేయలేదు, అంత సీన్ లేదు మనకి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను తొక్కేస్తున్నారని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. నువ్వు దేవునికి నచ్చి ఎలిగే నక్షత్రంగా ఉంటే నేను అలా లేపొచ్చి చూపిస్తాడు, చక్కగా సంఘానికి నీ వెలుగునిస్తాడు. దీపస్తంభంలో నువ్వు అవసరం, ఎవరి మీద నెపం మోపకండి, ఎవరో మనల్ని కనబడనీయకుండా చేస్తున్నారు అనకండి. దావీదుని కనబడకుండా దాయగలిగారా, ఉంచగలిగారా, దేవుని వరకు ఆ తృష్ణ ఆపగలిగారా, ఎవరు ఆపలేకపోయారు. సొంత అన్నలే ఆయనకి ఎదురు విరోధంగా అయిపోయినప్పుడు, తండ్రే సరి అయిన సౌఖ్యం కలిగిన జీవితం ఆయనకి ఇవ్వలేనప్పుడు, దేవుని కొరకు ఆయన పెరుగుతున్నప్పుడు ఎక్కడ ఆపగలిగారా నక్షత్రాన్ని. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు మనల్ని అడ్డగించలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి నచ్చితే ఈ లోకమే నీకు విరోధమై నిలబడిపోయినా దేవునికి నువ్వు కావాలనుకుని ఆయన కుడి చేతులు నీకు వస్తే ఆయన సంఘాల మధ్య నేను పట్టుకుని తిరుగుతాడట. అనేక మందికి వెలుగుగా నిన్ను చూపిస్తూ తిప్పుతాడట. మనం వెళ్ళాల్సింది ఎవరికో తెలుసా, ఆయన బలమైన ఆస్తముల కిందకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎక్కడికో ఎక్కే ప్రయత్నం చేయకూడదు. ఆయన బలమైన ఆస్తముల కింద అణిగిమణుగుండే ప్రయత్నమే మనం చేయాలి తప్ప ఆయన తగిన సమయమందు ఎలా వెలిగించాలని ఖచ్చితంగా వెలిగిస్తాడు. నెక్స్ట్ పర్సనాలిటీ ఉంది చూడండి ఒకసారి, యూదా పత్రిక వచనం చదువుతాం 11వ వచనం.
అయ్యో వారికి శ్రమ. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెట్టిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించరి. కోరాహు బిలామును లాస్ట్ చూద్దాం. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. కోరాహు ఏం చేశాడు చెప్పండి? కోరాహు చేసిన తప్పు ఏంటి? మరలా సేమ్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయండి. కోరాహు మన్నా పడినప్పుడు తిన్నన్నాడా? తినడా లేదా? తిన్నాడు. ఎర్ర సముద్రంలో నేను రానన్నాడా? వచ్చాడు. మేఘము కింద నేను నడవనన్నాడా? నడిచాడు. అన్నీ ఉన్నాయి, పోనీ ఏమన్నా దొంగతనం చేశాడా? లేదు. వ్యభిచారం చేశాడా? లేదు. ఎవరి మీదైనా అబద్ధముగా సాక్ష్యం పలికాడా? లేదు. మరి అతగాడి చేసిన తప్పు ఏంటంటే, మీరు మేము ఒకటే అన్నాడట. ఎవరితో? అది మీరు గుర్తుపెట్టుకోండి. వాడు వాడిన మాట ఏంటో చెప్పనా? వాడు అన్న మాట ఏంటో చెప్పనా? నిన్ను నువ్వు ఎలా హెచ్చించుకుంటున్నావు అన్నాడు. ఎవరిని? మోసే గారిని. నిన్ను నువ్వు ఎలా హెచ్చించుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా గొప్ప చేసుకుంటున్నావు, నిన్ను ఎలా గొప్ప చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఏమంటున్నాడో చూడండి. అంత సమానం. ఈ మాట ఎర్ర సముద్రం ముందున్నప్పుడు అంటే బాగుండు. నీకున్నదేంటి మాకు లేనిది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు పిలిస్తే మేఘస్తంభం రాదు, ఆయన పిలిస్తే వస్తుంది. నువ్వు మేఘం కింద నడవగలవు కానీ మేఘాన్ని రప్పించలేవు. మేము కూడా చేతులు ఎత్తుతాం, తెల్లవారులు 24 అవర్స్ నిలబడతాం అంటే నిలబడు, కాదు కృపరాదంతే. ఆయనకి నీకున్న తేడా ఏంటయ్యి అంటే అదే తేడా. మోసే తను తాను ఏమి హెచ్చించుకోవట్లేదు కానీ ఆయనకున్న ప్రత్యేకత ఆయనకి ఉంది. ఎర్ర సముద్రం పాయలు చేయగలడా కోరాహు? మేఘస్తంభం కింద నడిపించగలడా ప్రజల్ని కోరాహు? ఏమీ చేయలేడు, ఏమీ చేయలేడు. కానీ అడిగేది ఏంటో చెప్పనా? అంత సమానం నువ్వు ఎందుకు హెచ్చించుకుంటున్నావు? ఎవరినే ఎవరని చెప్పండి? మోసే గారిని. అదే అతగాడు చేసిన తప్పట. నువ్వు చేసిన తప్పేంటయ్యా కోరాహు అంటే, దేవుని చేత ప్రేమింపబడి నడిపింపబడిన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఆత్మీయుల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తే ఏమవుద్దయ్యా అంటే, చావునే కాళ్ళ కింద పెట్టుకుని తిరుగుతామట. అతను చావు ఎక్కడుంది? భూమి ఇడిపోయింది. ఏమైంది? మృంగేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం ఎవరైనా హెచ్చింపబడుతున్నప్పుడు వాడు దేవుని చేత నడిపింపబడుతున్న వాడిని లాగే ప్రయత్నం చేసి తింగర తింగర మాట్లాడుతూ పెట్టుకొని మీ చావుని వెనకే పెట్టుకుని తిరుగుతున్నారన్న సంగతి మర్చిపోకండి. నాకు అన్న మాట్లాడితే ఒక మంచి మాట్లాడండి. గట్టి కొట్టే ఎంతకాలం ఉంటాడు మనం ఉంటే? ఇంకొక 100 ఏళ్ళు దాటితే ఎవడ 100 ఎందుకు లేండి? ఇంకొక 50 దాటితే ఎవరైనా ఉంటారా? 50 కూడా ఎందుకు లేదండి? ఇంక 30 దాటితే ఇప్పటికే ఆకారాలు అడ్డదిట్టంగా వచ్చేసినాయి మనకి, అవునా? ఇప్పుడు 20లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? 60లో ఉన్నట్టు ఉన్నారు. పెళ్లి చూపులకు వెళ్తే ఈ మధ్య పెళ్లి కొడుకు ఏడని అడుగుతున్నారని కొంతమందిని చూసి అలా ఉన్నాయి కట్అవుట్లు. అంటే 30కే ఈకేట్లు ఇలా పడిపోతున్నప్పుడు గట్టిగా ఉంటే సేవలు ఉంటుంది ఎంత? ఒక 30 నేను అడిగితే 30కి మించి ఎక్కువ ఉండమండి ఎవరు. ఈ 30 దాటితే ఇంకెవరు ఎవడో ఏంటి అడ్రస్ తెలియదే. ఆ మాత్రం దానికి ప్రభు కుడి హస్తంలో ఉండాలన్న ప్రయత్నం పోయి ఈ అడ్డగోళమైన ఈ రాజకీయాలు దేనికి చెప్పండి? ఎవరు నేను ఒకటి చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘమే తీసుకుందాం. వీటికి మనకన్నా ఆయుస్ ఎక్కువ. వీటికి ఈ గోళ్ళకి వీటికి ఇవన్నీ ఉండిపోతే ఇక్కడ బోధించేవాడు ఉండడు, ఇక్కడ నడిపించేవారు ఉండరు, సందా పట్టేవాడు ఉండడు, ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాడు ఉండడు, ఎవరు ఉండరు. ఆ కూర్చీలో కూర్చుని అందరూ ఒకరినక ఒకరు వెళ్ళిపోవాల్సింది. కానీ గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిన మనం, నేను చెప్తున్నాను సీరియస్గా తీసుకుని కామెడీకి తీసుకోవద్దు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎదుట నా స్థితి ఏంటన్నా ఆ యొక్క భయం నా గుండెల్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాను. నేను ఏ ఉద్దేశంతో సంఘంలో ఎలుగుతూ తిరిగాను? నేను ఏ ఉద్దేశంతో ఎవరిని కనపరుస్తూ తిరిగాను? నేను ఏ ఉద్దేశంతో సంఘంలో మెలిచాను? ఇలా మెలుగుతూ ఈరోజున ఇలా ఆరిపోయి వచ్చేసానే, నేను దేవుని దగ్గర ఏమైపోతానన్న భయం ఆ రోజు జరగబోయే విషయాన్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి మనం. ఆ రోజు అతగాడు చేసిన తప్పు ఏంటయ్యా కోరవు అంటే, దేవుని చేత ఆత్మీయంగా నడిపింపబడుతున్న వారిని ఎక్కడా కనబడడానికి వీల్లేదని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరు ఎవరు చెప్పండి? ఎవరు? మీరు కదలేండి. ఎవరు చెప్పండి? కోరాహు.
ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? బిలాము. త్వర త్వరగా ముగించుకుందాం. ఒకసారి మళ్ళీ ఆ వచనం చదువుతాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆత్రముగా పరిగెట్టిరి. చూడండి, బిలాము చేసిన తప్పేంటి? బిలాము చేసిన తప్పేంటి? దేవుని చిత్తానికి బదులు స్వప్రయోజనాలు ఆశించడమే బిలాము చేసిన తప్పు. ఎప్పుడైతే దేవుని చిత్తం మనకి తెలిసి కూడా సొంత ప్రయత్నాలు మనం ఆశిస్తున్నామో, మనం ఎవరం? బిలాం. మనం ఎవరమో చెప్పడం గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం ఇది అని మనకు తెలుసు, కానీ నా ప్రయోజనం కొరకు ఏదైతే ఆలోచిస్తున్నానో, నేను సంఘంలో నేను ఎట్టివాడినయ్యా అంటే నేను ఖచ్చితముగా బిలామునే. మరలా చెప్తున్నాను, ఎవరయ్యా త్రోవ తప్పి తిరిగే చుక్కలు, ఎవరయ్యా ఈ ఆరిపోయి తిరుగుతున్న నక్షత్రాలంటే, ఎవరికైతే అసూయ ఉందో, ఎవరికైతే దైవం చేత నడిపింపబడుతున్న వారిని చూసి ఓరవలేకపోతున్నాడో, ఎవడైతే దేవుడిచ్చిన స్థానాన్ని వాడు వాడుకుంటూ నడుస్తున్నప్పుడు వాడి స్థానాన్ని కూడా దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడో, ఎవడైతే సంఘంలో దేవుని చిత్తం ఇది అని తెలుసు కూడా సొంత ప్రయోజనాల కొరకు జాడ్యాన్ని కలిగిన వాడిగా వ్యవహరిస్తున్నాడో, వీళ్ళంతా ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? త్రోవ తప్పి తిరుగుతున్న నక్షత్రాలు, మార్గం తప్పి తిరుగుతున్న నక్షత్రాలు. ఇన్ని ఆరిపోయే గుణాలు ఎట్టుకుంటే నేను ఎవరిని చూపించలేనా తెలుసా? ఏరోదు దగ్గరికి ఎవరు నడిపించిందట? నక్షత్రం నడిపించిందట. ఆ ఏరోదు దగ్గర నుంచి మరలా నక్షత్రం ఎవరి దగ్గరికి నడిపించింది అయ్యా అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆ నక్షత్రం ప్రకాశిస్తూ ప్రభువును చూపిస్తే, ఈరోజు నక్షత్రాల సార్వత్రిక సంఘంలో తిరగాల్సిన మనం, ఆయన కుడి చేతిలో ఉండాల్సిన మనం ఎందుకు ఉండలేకపోతున్నామయ్యా అంటే, ఇలాంటి నీచమైన స్వభావాలు మన జీవితంలో ఉంటాయి, ఆయన కుడి చేతి ఉండం మనం, మరి మార్గం తప్పి తిరుగుతుంటాం. ఈ నూతన సంవత్సరంలోనికి మనం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురులో లేదు ఎలాంటి క్యారెక్టర్స్ ఎవరికొన్నా మీరు దయచేసి మానుకోండి. ఒకవేళ నాకున్నా నేను సరి చేసుకోవాలి, ఒకవేళ మీకున్నా మీరు సరి చేసుకోవాలి. ఇలాంటి దరిద్రపు స్వభావాలతో మీరు అడుగులేశారు అని చెప్తున్నాను, మీకు మంచి భవిష్యత్తు మాత్రం నూతన సంవత్సరంలో చూడాలి అనుకోవడం అసాధ్యం, శాపం కాదు. ఇది లేఖన సారం. ఎందుకో చెప్పిన వాడు ఏడిశాడు, ఏమని, ఇది నేను తెచ్చుకునే, ఇది నేను భరించలేనిది అన్నాడు. బిలాము ఏం సాధించాడు? తన స్థితిని పోగొట్టుకుని ఉగ్రతను తెచ్చుకున్నాడు కళ్ళ ముందుకి. కోరహు ఏం సాధించాడంటే చావును కాళ్ళ కిందకి తెచ్చుకుని మృంగివేయబడ్డాడు. నేను అంటాను, ఆ లిస్టులో భూమన్నంతకాలం ఎవరున్నా సాధించేది ఏంటయ్యా అంటే, నూతన సంవత్సరం కాదు మనం సాధించేది, మరి ఉగ్రత. ఆ ఉగ్రతలోనికి మనం వెళ్ళకుండా ఉండాలి అంటే, మీలో ఈ దొంగ స్వభావాలు ఉంటే మానేసుకోండి. 11 వచ్చి నుంచి కంటిన్యూ చేస్తూ 13 కలుపుకు పోదాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గము నడిచిరి బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆత్రముగా పరిగెట్టిరి కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయచ్చు. 31 నైట్ ఏం చేస్తారు? సరదాగా అంటున్నా, ఏం చేస్తారు? నిర్భయముగా మీతో మంచి భోజనము చేయచ్చు. తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు. అంటే పోషించుకొనుచు అన్న పదం దేనికి సూచిస్తుందని వ్యాఖ్యానకర్తలు అన్నారంటే, సంఘాన్ని పోషించవలసిన వారు తమ్మును తాము పోషించుకుని, అంటే పోషకుడు అనగానే ఎవడు? కాపరి. అంటే ఈ టెక్స్ట్ దేని గురించి ఎక్కువ చెప్తుంది అంటే కాపర్ల కొరకు చెప్తుంది. అంటే సంఘాన్ని పోషించవలసిన వారు ఆత్మీయంగా తమ్మును తాము పోషించుకుంటూ ప్రేమ విందుల్లో తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనచ్చు. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జమ మేఘములుగాను కాయలు రాలు ఫలములు లేక రెండు మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను. ఆ పొలుగు చూసారు ఎలా ఉందో, ఎలా ఉందయ్యా అంటే మీరు చెప్పిన దొంగ మెట్టలు కాదు. దొంగ మెట్టలు అంటే
టైటానిక్ ఎందుకు పడిపోయింది, రెండు ముక్కలు అయిపోయింది, దొంగ మెట్ట ఉందన్న సంగతి వాళ్ళకి అర్థమవలేదు. ఎవరికి నడిపిస్తున్న వారికి దొంగ మెట్టలు ఎక్కడుంటాయంటే నదుల్లో, సముద్రాల్లో అవి కనబడవవి, అలా నిమ్మలంగా అలా ఉంటాయి. ఒక్కసారి పెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చి కుంపట పోసినట్టు పోసేస్తాయట. వీరు ఏం చేస్తారయ్యా అంటే నిమ్మలంగా ఉంటారట. ఎక్కడంటే ఏదో మంచి పదం ఉపయోగించడం, ప్రేమ విందు. సంఘాలన్నిటికీ ఏ రోజు ప్రేమ విందో చెప్పనా? ఆ 31st ఫస్టే. నిజానికి 31st ఫస్ట్లో కూడా ప్రేమ విందినేసి రెండు దారి నుంచి గొడవ పెట్టేసుకుంటారు. అదేమి విడ్డూరము, రెండు దారి నుంచి పెద్ద గొడవ. ఆ రోజు ముందే భోజనం చేస్తారు, ఆ రోజు ముందే ప్రేమ విందు. ఇంకో బూరేసుకుర తమ్ముడు, ఇంకో బూరేసుకుర అన్న, కొంచెం కర్రీ వేసుకుర తమ్ముడు, కొంచెం కర్రీ వేసుకొని చెల్లనేసి రెండో రోజు నుంచి గొడవ పెట్టేసుకోవడం మానేది. ఇదేం ప్రేమ విందు? ఈ ప్రేమ విందులో దొంగ మెంటలు. ఆ రోజుకి లవ్ అన్నమాట. అలా గమ్ము నుండి ఆ తర్వాత ఒక్కసారిగా సముద్రంలో ప్రమాదానికి గురి చేసి దొంగ మెట్టల్లా, నదుల్లో కుప్పగూల్చే ప్రయాణికుల్ని నాశనం చేసే మెట్టల్లా, దొంగ మెట్టల్లా ఉంటామంట. ఇంకా పోల్చాడు ఆయన ఏమన్నా చూడండి. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జీవ మేఘములు గాను. ఆ నిర్జీవం అంటే నీళ్లు లేని మేఘం, తేలికపాటి మేఘం. దానికి నిలకడుతుంది, అది ఏం చేస్తుంది? అలా పోతుంది, ఇలా పోతుంది, అలా తిరుగుతుంది, ఇలా తిరిగితే ఒక స్థిరత్వం ఉండదు. ఏమవుద్దయ్యా అంటే అది ఎవరికి ఉపయోగపడదు, పైగా ఎక్కడ నిలబడదు, ఏ ప్రయోజనం ఉండదు. అటు ఇటు తిరిగి చివరికి నిర్జీవమైన మేఘం వల్ల అయిపోతారట. ఇంకా పోల్చడు చూడండి. కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి ఏళ్లతో పెళ్లగింపబడిన చెట్టుగాను. నిజంగా ఆ చెట్లు ఈసారి చూసినప్పుడు మీకు ఇదే గుర్తు రావాలి. ఏంటి, పెద్ద వృక్షంగా కనబడతాయి, ఒకరోజు దీనికి మంచి వైభవం ఉందన్నట్టుగా మనకు అర్థమవుద్ది, ఒకప్పుడు గుబురైన స్వభావం మనకు అర్థమవుద్ది. ఈరోజు ఏమైంది అంటే రేవులో ఎండిపోయినట్టు మనం కనబడతా ఉంటుంది అలా. దానివల్ల ఉపయోగం ఏమని చెప్పిన భోగమంటక తప్ప మన ఇండియన్ లాంగ్వేజ్లో ఇంక దేనికి ఉపయోగపడుతుంది? ఏమీ లేదు. రెండు మార్లు ఎండిపోయిందట, ఫలములు లేవట. కానీ నేను అంటదా, నేను చెట్టునే అంటదంట, ఫలములు లేకపోతే నీ వల్ల ఉపయోగం ఏంటి? ఫలములు లేకపోతే నీ వల్ల ఏ పచ్చదనం, లేకపోతే నీ వల్ల ఏ ఫలములు లేకపోతే నువ్వు బతుకున్నా చచ్చిపోయినా చెట్టువి. అందుకని అంటాను ఈ న్యూ ఇయర్లోకి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఈ మాటలు నేరుగా పొడుస్తున్నాయో అది మిమ్మల్ని అయినా నన్నైనా. చెప్పు నోడి మీద కోరాహులా తిరగబడక, ఎవడైతే అసూయతో పడి కయ్యేరులా తిరగబడి తమ్ముని చెప్పారు వాడి స్వభావాన్ని ఈ ప్రసంగాన్ని బట్టి తెచ్చుకొనక సార్వత్రికంగా అందరికీ చెప్తాను. ఒకవేళ ఇలాంటివి ఏమన్నా ఉంటే మార్చుకుందాం, లేదు నేను ఎలాగే ఉంటానంటే నేను చెప్తున్నా ఉండి చూడండి ఏమవుతుందో త్వరలో అందరం చూద్దాం. ఖచ్చితంగా జరుగుద్ది. ఆ 31st తర్వాత లేదా 1st తర్వాత భోజనాలు జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఏం జరుగుద్దో చూద్దాం. ఇది శాపం కాదు నేను చెబుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, ఇది శాపం పెట్టడం కాదు, సారం చెబుతున్నా. ఒక్కసారి మీరు ఈ స్వభావంతో నెక్స్ట్ ఇయర్లోకి అడుగు పెట్టండి. బైబిల్ చెప్పింది ఖచ్చితంగా జరుగుద్ది. ఆకాశం భూమి గతించిపోద్దు కానీ ఆయన మాట గతించదు. కయ్యని పోయాడు, కోరాహు పోయాడు, బెలాము పోయాడు, వాళ్ళ మనం ఉంటే అపసారం అపసారం అనకండి, చెప్పండి మనం కూడా పోతాం. వాళ్ళకి అపసారం, మనకు ఆమె, అదే జాగ్రత్త. ఎవరైతే ఈ స్వభావం ఉన్నారో వాళ్ళందరూ మేము మార్చుకుంటాం అన్నవారు ఒకసారి ఆమెనండి. అన్నవాళ్ళందరూ కొన్నాను, మార్చుకోండి జాగ్రత్తగా, ఖచ్చితంగా మార్చుకోండి. ఏదో మూలన ఉంటుంది, ఇక్కడ లేకపోవచ్చు, మీ ఇంటి దగ్గర అయినా ఉంటుంది, ఎవరో ఒకరిని బట్టి, ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక విషయంలో, మీ జాబ్లోనో, మీ కుటుంబంలోనో, ఏదో ఒక పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉంటుంది. చివరికి మీ వ్యాపార లావాదేవీల్లోనో, చివరికి ఎక్కడో దిక్కుని స్వభావాలు ఉంటాయి. ఇవి మార్చుకోండి, సంఘంలోనే కదా బయట కూడా చెప్తున్నా, ఇవి మార్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆమె అన్నవాడు ఎప్పుడు రెడీగా ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. తర్వాత విస్తరించి మాట్లాడుకుందాం, ప్రార్థన చేస్తాం.